అరే బాబాయ్ ఆ ఇయర్ ఫోన్స్ ఇటు పత్రా, అసలు క్యాన్ పిచ్చాడు వీడియో చూస్తున్నాం. ఈ కానీ ఇయర్ ఫోన్స్ లేకుండా విన్నాం అనుకో, ఇంట్లో వాళ్ళు కత్త బుత్త వైద్య పడేసి ఇచ్చేముత్తి తెచ్చాలంటారు. వెంటనే బతకరారీ. అరే బాబాయ్ ఈరోజు మనం మాట్లాడు యానిమే స్కూల్ డేస్. ఈ యానిమే నేను 16 ప్లస్ ఉన్న ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తాను. అయ్యా దీంట్లో 18 ప్లస్ కంటెంట్ ఉంది మధ్య, బట్ స్టిల్ ఐ సజెస్ట్ టు వాచ్ టు ఆల్ 16 ప్లస్ అడల్ట్స్ మ్యాన్. రామ్కామ్ డ్రామా జోన్ యానిమే మధ్య, హై స్కూల్ థీమ్ ఉన్న యానిమే. యానిమే ఓకే, ఎంటర్టైనింగ్గానే ఉన్నిద్ది, చాలా రేర్గా అనిపించింది, ఎక్సైటింగ్గా థ్రిల్లింగ్గా, స్టోరీ లైన్ ఫాస్ట్గానే ఉన్నిద్ది, డ్రామా అన్నాగా సో అనగా లైట్గా లాగునిద్ది. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అప్పుడు మాత్రం చాలా బోర్గా వచ్చింది, ఏంట్రా బాబు ఇది అనేసి. కానీ చిన్న చిన్నగా యానిమే చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఎమోషన్స్ చాలా ఉంటాయి యానిమేలో. యానిమేలో ఎన్ని మెసేజెస్ ఉంటాయి, లైక్ లస్ట్ ఎంత డేంజరస్ చూపించింది, కర్మ ఇస్ రియల్ ఎక్సెట్రా ఎక్సెట్రా, అలాంటి చాలా గొప్ప గొప్ప మెసేజెస్ చూపించారు యానిమేలో. మాత్రం ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి మచ్చ యానిమేలో మాత్రం. హ్యారీమ్ ఉంది, హెచ్చి ఉంది, ఫ్యాన్ సర్వీస్ చాలా ఉండయ్యా. బట్ స్టిల్ యానిమే చిన్న చిన్న డిప్రెషన్గా అయిపోయిద్దయ్యా. అరే నీ అమ్మ అనిపించి లాస్ట్లో అయితే, అరే మరి అంత పాపం ఏంట్రా బాబు అనేసి. యానిమే ప్రిడిక్టబుల్గానే ఉన్నాయి మచ్చ, ట్విస్ట్ పెద్ద అనిపించు ఏదోలే అనిపించింది, ట్విస్ట్ సస్పెన్స్. ఈ యానిమే చూసినప్పుడు నాకు కామే గకిల్, బాతం టైర్ క్యారెక్టర్ తోమజాకి, అటాకొంటైతన్ మాంగాలో లాస్ట్ సీన్లో, దీనిలో స్కూల్ డేస్లో లాస్ట్ సీన్లో మికాసా ఎరన్ ఎలా బతుకునిడ్డు, దీంట్లో కూడా అంతే బతుకునిడ్డు స్కూల్ డేస్ లాస్ట్ ఎపిసోడ్లో. అండ్ ఈ యానిమే చూసేప్పుడు నాకు చాలా చోట్ల హెంటై అనిపించింది, నీ అమ్మ ఏంట్రా బాబు నాకు హెంటై చూపిస్తున్నారు అనేసి. నిజంగా మచ్చా అంతే ఉంది కొన్ని చోట్ల అయితే. సరే అలా పక్కన పెట్టు, నా కంక్లూజన్ ఏంటంటే మచ్చ 1 వీక్ టైం ఉంటే చూసింది యానిమే, అందరు చూడొచ్చు యానిమేని. ఈ యానిమే నన్ను అడిగితే ప్రతి ఒక్కరు చూడండి, 16 ప్లస్ వాళ్ళు ఆన్ యువర్ ఓన్ రిస్క్, ఎందుకంటే 18 ప్లస్ కంటెంట్ ఉంది, వైలెన్స్ కూడా ఉండేది మచ్చ యానిమేలో, వాచ్ ఇట్ ఆన్ యువర్ ఓన్ రిస్క్ మచ్చ. 18 ప్లస్ కంటెంట్ ఉన్న మచ్చ నేను ఎందుకు చూడమంటున్నానంటే అందరినీ, ఎందుకంటే దీంట్లో చాలా రియాలిటీ చూపిస్తాయి. నీ అమ్మ ఇది కైండ్ ఆఫ్ స్పాయిలర్. యానిమేలో ఒక సీన్ ఉండిద్ది, సేమ్ అదే సీన్ నా రియల్ లైఫ్లో నేను చూశాను. నాకు 2 బెంచ్లు అవతల నా ఇంటర్ డేస్లో ఒక అమ్మాయి సేమ్ ఇలానే ప్రెగ్నెంట్ అయిపోయింది, దాని తర్వాత మైండ్ దింగింది అందరికీ సేమ్, అలాంటి కొన్ని సీన్స్ జరుగుతాయి సొసైటీలో జరిగే నిజంగానే చూపిస్తాడు యానిమేలు. సో అందుకనేసి చూసి తెలుసుకోవడం మంచిది కదా. ఇట్స్ బెటర్ టు డౌట్ ఫస్ట్ అండ్ ట్రస్ట్ నెక్స్ట్ మ్యాన్. సరే మరి ఉంటా.